మన భారతదేశంలో కూడా అంటే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలలో కూడా క్లోనింగ్ పై పరిశోధన జరుగుతుంది కూడా మన భారతదేశంలో కూడా అనేక రకాల అనేక మంది శాస్త్రవేత్తలు కూడా క్లోనింగ్ జరిపి రకరకాల జంతువులను సృష్టించారు ఆ జంతువుల్లో ఎక్కువ పశువులను సృష్టించడం కూడా జరిగింది మరి మన భారతదేశానికి సంబంధించిన ఎవరు క్లోనింగ్ ద్వారా జీవులను సృష్టించారంటే ఎన్డిఆర్ఐ వాళ్ళు క్లోనింగ్ ద్వారా జీవులను సృష్టించారు ఎన్డిఆర్ అనేది ఎక్కడ ఉందంటే కర్ణంలో ఉందండి ఈ కర్ణం ఎక్కడ ఉందంటే హర్యానా అనే ప్రదేశంలో ఇది ఉండడం అనేది కూడా జరుగుతుంది ఏంటండి మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా క్లోనింగ్ అనే విధానాన్ని జరిగింది ఎవరంటే చాలా మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా క్లోనింగ్ అనే విధానాన్ని జరిగింది ఎవరంటే ఎన్డిఆర్ఐ వాళ్ళు జరిపారండి ఆ ఎన్డిఆర్ఐ అనేది ఎక్కడ ఉందంటే కర్ణంలో ఉంది ఆ కర్ణం అనేది ఎక్కడ ఉందంటే హర్యానా ఉంది మరి ఎన్డిఆర్ఐ అంటే అబ్రివేషన్ ఎన్డిఆర్ఐ అంటే అబ్రివేషన్ నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎన్డిఆర్ఐ అంటే అబ్రివేషన్ నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండి ఇది ఎక్కడ ఉందంటే కర్ణాలలో ఉంది కర్ణాలలో ఎక్కడ ఉందంటే హర్యానా ఉంది భారతదేశానికి సంబంధించి మొట్టమొదటిసారిగా పశువులపైన క్లోనింగ్ జరిపిన సంస్థ ఎన్డిఆర్ఐ ఎన్డిఆర్ఐ మీన్స్ నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇది కర్ణల్ అంటే హర్యానాలో ఉంది మరి మీరు మొట్టమొదటిసారిగా 2000 ఎన్డిఆర్ఐ వాళ్ళు 2009 సంవత్సరంలో ఒక గేదెను సృష్టించారు దేని ద్వారా క్లోనింగ్ ద్వారా ఆ గేద పేరు అంటే సంరూప చాలా చాలా గొప్పదండి ఎన్డిఆర్ఐ వాళ్ళు మొట్టమొదటిసారిగా 2009 సంవత్సరంలో క్లోనింగ్ ద్వారా ఒక గేదెను సృష్టించారు ఆ గేద పేరు సంరూప మళ్ళీ వీళ్ళు ఎన్డిఆర్ఐ వాళ్ళు 2010 సంవత్సరంలో ఇంకొక గేదెను సృష్టించారు ఆ గేదె పేరు గరిమా ఆ గేదె పేరు గరిమా మరి ఇదే ఎన్డిఆర్ వాళ్ళు 2014 సంవత్సరంలో ఒక దున్నపోతును క్లోనింగ్ ద్వారా సృష్టించారు ఒక దున్నపోతును ఒక క్లోనింగ్ ద్వారా సృష్టించారు దాని పేరు రజిత్గా కూడా మనం తీసుకోవచ్చు మరి ఇదే ఎన్డిఆర్ వాళ్ళు 2015 సంవత్సరంలో ఒక ముర్రా జాతి గేదెను క్లోనింగ్ ద్వారా సృష్టించారు ముర్రా జాతి గేదెను క్లోనింగ్ ద్వారా సృష్టించారు దాని పేరు అపూర్వం దాని పేరు అపూర్వం కూడా మనం తీసుకోవచ్చు మరి ఇవన్నీ కూడా ఇక్కడ మొత్తం చెప్పింది కూడా మన భారతదేశానికి సంబంధించిన సమాచారం మాత్రమే ఇక్కడ మీకు క్లియర్గా చెప్పడం అనేది కూడా జరిగిందండి మన భారతదేశానికి సంబంధించిన ఎన్డిఆర్ఐ సంస్థలో ఎన్డిఆర్ఐ సంస్థ వారు క్లోనింగ్ ద్వారా పశువులను సృష్టించారు అందులో భారతదేశానికి సంబంధించిన మొట్టమొదటి క్లోన్ జీవి అంటే గేదండి అది 2009 సంవత్సరంలో దాని పేరు సంరూపాన్ని మళ్ళీ ఎన్డిఆర్ఐ వాళ్ళు 2010 సంవత్సరంలో కూడా గేదెను సృష్టించారు దాని పేరు గరిమాని అదే 2014 సంవత్సరంలో అదే ఎన్డిఆర్ఐ వాళ్ళు దున్నపోతును సృష్టించారు దాని పేరు రజిత్ అదే 2015 సంవత్సరంలో అదే ఎన్డిఆర్ఐ వాళ్ళు ముర్రా జాతి గేదెను సృష్టించారు దాని పేరు అపూర్వ కూడా మన పట్టింట్లో తీసుకుంటారు అంటే మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఈ క్లోనింగ్ పైన కూర్చున్నట్టుగా చూసుకుంటే ఎట్లా అంటే ఎన్డిఆర్ఐ వాళ్ళు 2009 సంవత్సరంలో క్లోనింగ్ ద్వారా ఒక గేదెను సృష్టించారు అది ఏదంటే మీరు ఏమంటారు సంరూప ఎన్డిఆర్ఐ వాళ్ళు 2010 సంవత్సరంలో ఒక గేదెను సృష్టించారు దాని పేరు రజిత్ ఎన్డిఆర్ఐ వాళ్ళు 2014 సంవత్సరంలో ఒక దున్నపోతును సృష్టించారు దాని పేరు రజిత్ ఎన్డిఆర్ఐ వాళ్ళు 2015 సంవత్సరంలో క్లోనింగ్ ద్వారా ఒక ముర్రా జాతి గేదెను సృష్టించారు దాని పేరు అపూర్వ కూడా మన ప్రధానంగా తీసుకుంటారు మరి ఇవన్నీ కూడా మన భారతదేశానికి సంబంధించిన క్లోనింగ్ జీవులకు సంబంధించిన కూడా మనం ప్రధానంగా తీసుకోవడం జరుగుతుంది మరి అదేవిధంగా వివిధ దేశాలకు సంబంధించిన క్లోనింగ్ జీవులు అనేవి కూడా ఉన్నాయి ఏంటండి ఇక్కడ వివిధ
देश संबंध देश संबंध क्लोनिंग जीवल मैं माला विविध देश संबंध क्लोनिंग जीवल इक मैं मैं विविध देश संबंध क्लोनिंग जीवल आ जीवल वाले अंत इंत फस्ट मैं इरा इरा वाल मेक सृष्टि क्लोनिंग द्वारा आ मेक वाले पेर पेटी दिन पेर हन्ना अच्छा ఇప్పుడు గొర్రెపిల్లను సృష్టించింది డాల్ అంటే డాల్ అనే గొర్రెపిల్ల సృష్టి తర్వాత గొర్రెపిల్లను క్లోనింగ్ ద్వారా సృష్టించిన తర్వాత ఏం పేరు పెట్టారు డాల్ పెట్టారు ఇరాన్ కూడా ఇరాన్ వాళ్ళు కూడా క్లోనింగ్ ద్వారా ఒక మేక పిల్లను సృష్టించారు దాని పేరు హన్నా అని చెప్పారు నెక్స్ట్ ఇటలీ వాళ్ళు నెక్స్ట్ ఇటలీ వాళ్ళు गुर्रानी क्लोनिंग द्वारा सृष्टिंचा आ गुर्र पेरेंटे प्रोमीचो मन जो इटली वाले क्लोनिंग द्वारा गुर्रानी सृष्टिंचा दान पेर प्रोमीचो नेक्स्ट चाइना वाले क्लोनिंग द्वारा चेपन सृष्टिंचा आ चेप पेरेंटे चाइना वाले क्लोनिंग द्वारा चेपन सृष्टि आ चेप पेरे नेक्स्ट रशिया वाले क्लोनिंग द्वारा एलुक सृष्टि आलुक पेरेंटे माशा अब प्रधान जो रशिया वाले क्लोनिंग द्वारा युवक सृष्टि आयुक पेर माशा नेक्स्ट दक्षिण कोरिया दक्षिण कोरिया कुक्क पिल्ल सृष्टि क्लोनिंग द्वारा आ कुक्क पिल्ल की एम पेर पेटे स्नूपी స్నూప్నీ అనే పేరు పెట్టడం ఇప్పుడు జరిగింది ఎవరండి దక్షిణ కొరియా వాళ్ళు క్లోనింగ్ ద్వారా ఒక కుక్క పిల్లను సృష్టించారు కుక్క పిల్లను దానికి స్నూప్నీ అనే పేరు పెట్టడం ఇప్పుడు జరిగింది నెక్స్ట్ బ్రెజిల్ వాళ్ళు దూడను సృష్టించారు ఆ దూడకి ఆల్ఫా బీటా అనే పేరు పెట్టడం ఇప్పుడు జరిగింది బ్రెజిల్ వాళ్ళు దూడను సృష్టించారు దానికి ఆల్ఫా బీటా పేరు పెట్టారు నెక్స్ట్ పోలాండ్ వాళ్ళు క్లోనింగ్ ద్వారా కుందేలు సృష్టించారు ఆ కుందేలు ఏమని పేరు పెట్టారంటే NT20 అని పేరు పెట్టారు చూడండి ఇక్కడ పోలాండ్ వాళ్ళు క్లోనింగ్ ద్వారా కుందేలు సృష్టించారు ఆ కుందేలకు ఏమని పేరు పెట్టారంటే अमेरिका ఆవు సృష్టించారు క్లోనింగ్ ద్వారా ఆవుకి ఏమని పేరు పెట్టారంటే జీని అని పేరు పెట్టారు ఇదే అమెరికా వాళ్ళు క్లోనింగ్ ద్వారా ఆవు సృష్టించారు ఆవుకి ఏమని పేరు పెట్టారంటే జీని అని పేరు పెట్టారు మరి ఇదే యుఎస్ఏ వాళ్ళు ఒక కోతిని సృష్టించారు ఆ కోతికి టెట్రా అని పేరు పెట్టడం అనేది కూడా జరిగింది क्लोनिंग द्वारा सृष्टि आमटे टेट्रा अने जो इधे यूएसए
ఒక బేబీని కూడా అంతకు మనిషి యేసే వాళ్ళు ఒక బేబీని కూడా సృష్టించారు. ఆ బేబీకి ఏమని పేరు పెట్టారంటే ఈవ్ అని పేరు పెట్టారు. ఈ బేబీ ఈవ్ను 2002 December 20 తారీఖున క్లోనాయిడ్ అనే సంస్థ అమెరికా సంబంధించిన సంస్థ సృష్టించడం అనేది కూడా జరిగింది. బేబీ ఈవ్ ఇక్కడనే మనకు ప్రాబ్లం అయింది. అంటే వాళ్ళు ఇప్పటి వరకు ఏం చేసారు, ఈ అమెరికా వాళ్ళు ఇప్పటి వరకు జంతువులపై ప్రయోగాలు జరిపి రకరకాల జంతువులను సృష్టించిన తర్వాత వాళ్ళ రక్షణ ఆలోచన ఏంటంటే జంతువులు పుట్టినట్టు ఎందుకు మానవులు పుట్టారని చెప్పి మానవుల ద్వారా కూడా క్లోనింగ్ జరిగితే డెఫినెట్ గా మానవుడు పుట్టడం జరిగింది. ఆ క్లోనింగ్ ద్వారా మొట్టమొదటిసారిగా జన్మించిన జీవే క్లోనింగ్ ద్వారా మొట్టమొదటిసారిగా జన్మించిన బేబీ ఏమంటే ఈవండి బేబీ ఈవండి. మరి ఎప్పుడంటే ఎవరు సృష్టించారంటే 2002 December 20 తారీఖున క్లోనైడ్ అనే సంస్థ అమెరికాకు సంబంధించిన సంస్థ ఈ బేబీ ఈవ్ను అమెరికా సంబంధించిన సంస్థ క్లోనైడ్ సంస్థ బేబీ ఈవ్ను 2000 సృష్టించడం అనేది కూడా జరిగింది. అక్కడతోనే డబ్ల్యూహెచ్ఓ కోపం వచ్చి మేము ఇప్పటివరకు చెప్పా ఏమని చెప్పామంటే వీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా జంతువులపై ప్రయోగాలు చేయాలి తప్ప మనుషులపైన ప్రయోగాలు చేయగలని కూడా మేము హెచ్చరించడం కూడా మీరు వినలేదు. కాబట్టి డెఫినెట్ గా మీరు జంతువులపైన ప్రయోగాలు చేయదు మనుషులపై ప్రయోగాలు చేయగలని చెప్పి మొత్తం క్లోనింగ్ అనే విధానాన్ని పూర్తిగా అమెరికాలోను మరియు బ్రిటన్ లో కూడా నిషేధించడం అనేది కూడా జరిగిందండి. అంటే నీ ఇప్పటి వరకు కూడా ఇక్కడ మొత్తం చెప్పింది కూడా వివిధ రకాల దేశాలకు సంబంధించిన క్లోనింగ్ జీవులుగా కూడా మనం తీసుకోవడం అనేది కూడా జరుగుతుందండి. మీకు ఇప్పటి వరకు మీకు ఒకటే క్లారిఫికేషన్ ఇచ్చానంటే మీకు ఆల్రెడీ చెప్పడం అనేది కూడా జరిగింది. ఏమో చెప్పారంటే భారతదేశానికి సంబంధించిన క్లోనింగ్ జీవులు ఏంటో మీకు క్లియర్ గా చెప్పారు. అక్కడ మీకు రావచ్చు జరిగింది. వివిధ దేశాలకు సంబంధించిన క్లోనింగ్ జీవుల గురించి కూడా ఎప్పుడు అనేది కూడా జరిగిందండి. ఇవన్నీ కూడా వివిధ దేశాలకు సంబంధించిన క్లోనింగ్ జీవులుగా కూడా మనం తీసుకుంటున్నాం. ఇరాన్ వాళ్ళు మేకను సృష్టించారు, ఆ మేక పేరు హన్నా. ఇటలీ వాళ్ళు గుర్రాన్ని సృష్టించారు, దాని పేరు పొంగించో. చైనా వాళ్ళు చేపను సృష్టించారు, దాని పేరు కారం. రష్యా వాళ్ళు ఎలుకను సృష్టించారు, దాని పేరు మాషా. దక్షిణ కొరియా వాళ్ళు కుక్క పిల్లను సృష్టించారు, దాని పేరు స్నుప్ని. బ్రెజిల్ వాళ్ళు దూడను సృష్టించారు, దాని పేరు ఆల్ఫాబీటా. పొలాండ్ వాళ్ళు కుందేలు సృష్టించారు, దాని పేరు ఎన్టీ20. యుఎస్ఏ వాళ్ళు జింకను సృష్టించారు, దాని పేరు జూయీ. యుఎస్ఏ వాళ్ళు ఆవును సృష్టించారు, దాని పేరు జీన్. యుఎస్ఏ వాళ్ళు కోతిని సృష్టించారు, దాని పేరు టెట్రా. యుఎస్ఏ వాళ్ళు బేబీని ఒక బేబీని కూడా సృష్టించారు, దాని పేరు ఈవ్. ఆ ఈవ్ అనే బేబీని 2002 December 20 తారీఖున అమెరికాకు సంబంధించిన క్లోనాయిడ్ అనే సంస్థ ఆ యొక్క బేబీని క్లోనింగ్ అనే విధానం ద్వారా సృష్టించడం అనేది కూడా జరిగిందండి. ఇది మీకు ఇప్పటి వరకు ఇక్కడ మొత్తం చెప్తున్నంత కూడా కేవలం దేనికి సంబంధించిన అంటే మీకు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు చెప్తున్నంత కూడా కేవలం దేనికి సంబంధించి మాత్రం చెప్పారంటే క్లోనింగ్ అనే విధానానికి సంబంధించి మాత్రమే ఇక్కడ మీకు క్లియర్ గా చెప్పడం అనేది కూడా జరిగిందండి. అంటే దీంతో మనకు ఈ క్లోనింగ్ అనే విధానంలో మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది మొట్టమొదటిగా ప్రపంచానికి సంబంధించి మొట్టమొదటి క్లోన్ జీవే, భారతదేశానికి సంబంధించి మొట్టమొదటి క్లోన్ జీవే, అది గుర్తుపెట్టుకోవాలి. వివిధ దేశాలకు సంబంధించిన క్లోనింగ్ జరుగుతున్న జీవులు ఎట్లా జరుగుతుంది గుర్తుపెట్టుకోవాలి. ఆ క్లోనింగ్ అనే విధానం ఏ విధంగా జరుగుతుందో కూడా మీరు క్లియర్ గుర్తుపెట్టుకోవాలి. అంటే దీంతో మనకు ఏ టాపిక్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోయిందంటే క్లోనింగ్ అనే టాపిక్ అనేది మొత్తం కంప్లీట్ కావడం అనేది కూడా జరిగిందండి. అంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా క్లోనింగ్ అనే టాపిక్ కూడా మనకు చాలా ముఖ్యమైన టాపిక్ గా కూడా మనం ప్రధానంగా తీసుకోవడం అనేది కూడా జరుగుతుందండి. ఇది మొత్తం మనకి క్లోనింగ్ సంబంధించిన టాపిక్ కూడా మనం తీసుకున్నామండి. క్లోనింగ్ అనే టాపిక్ కూడా కంప్లీట్ కావడం అనేది కూడా జరిగింది. ఓకే అండి, మరి ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కొన్ని ముఖ్యమైన టాపిక్స్ కూడా ఉన్నాయండి. మనకు క్లోనింగ్ అనే టాపిక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అంటే ఇక నేను ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా మీకు అందులో ఉన్న మీకు సిలబస్లో ఉన్న ప్రకారం నేను పోతున్నా
పోతున్నదని ఏం చేస్తున్నానంటే ఏవైతే ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయో ఫస్ట్ ఆ ఇంపార్టెంట్ టాపిక్స్ ని టచ్ చేసుకొని లాస్ట్ కు అన్ఇంపార్టెంట్ టాపిక్స్ ని మీకు వెళ్ళిపోవడం జరుగుతుందండి. మీకు లాస్ట్ కు అంటే ఫస్ట్ టాపిక్స్ మనకు హార్డ్ ఉన్న టాపిక్స్ ఫస్ట్ చెప్తే మీకు అర్థం కాదండి. ఫస్ట్ ఫస్ట్ మనం ఈజీగా ఉన్న టాపిక్స్ ని తీసుకొని లాస్ట్ కు హార్డ్ టాపిక్స్ కి వెళ్తే మీకు అర్థం అవుతుంది. అందుకే స్పే అంతరిక్ష రంగం కానివ్వండి, తర్వాత రక్షణ రంగం కానివ్వండి, ఆ రక్షణ రంగంలో ఉన్న క్షిపణుల రకాలు కానివ్వండి, అదేవిధంగా రోబోటిక్స్ కానివ్వండి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానివ్వండి, ఇవన్నీ కూడా మీకు ప్రతి ఒక్క క్లాసులో సీరియల్గా అంటే సీరియల్ రాకుండా మనం స్టెప్ బై స్టెప్ వెళ్ళిపోవడం జరుగుతుందండి. ఫస్ట్ మనం ఈజీగా ఉన్న టాపిక్స్ తీసుకొని మెల్లమెల్లగా హార్డ్గా ఉన్న టాపిక్స్లోకి వెళ్ళిపోతున్నామండి. అంటే ఇప్పటి వరకు మనకి శాస్త్రవేత్తల ఆవిష్కరణ అనే టాపిక్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం తీసుకోవాల్సింది రెండో టాపిక్ మన పరివారం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం తీసుకోవాల్సింది క్యాన్సర్ టాపిక్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనకు కృత్రిమ గర్భాధారణ కంప్లీట్ అయిపోయింది. మూల కణాలు అనే టాపిక్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనకి ఏం కంప్లీట్ అయిపోయింది, క్లోనింగ్. అంటే మొత్తం ఆరు టాపిక్లు మీకు ఇచ్చిన సిలబస్ లోపల ఆరు టాపిక్ కంప్లీట్ అయిపోయినాయి. ఐదు టాపిక్లు కంప్లీట్ అయిపోయినాయి. ఒక టాపిక్ ఎక్స్ట్రా యాడ్ అయిందండి, మన పర్యావరణం అనే టాపిక్, అది మీకు చెప్పలేదు. ఆ టాపిక్తో కలుపుకుంటే మొత్తం ఆరు టాపిక్లు కంప్లీట్ కావడం జరిగిందండి. మరి నెక్స్ట్ ఇప్పుడు ఏడో టాపిక్ ని స్టార్ట్ చేస్తున్నాండి. ఆ ఏడో టాపిక్ స్టార్ట్ చేసే టాపిక్ ఏదంటే మనకు డెఫినెట్ గా మనకు అధ్యయన శాస్త్రాలు సమస్తలు, అధ్యయన శాస్త్రాలు సమస్తలు, విప్లవాలు, సైన్స్ యొక్క పరికరాలు, ఈ నాలుగు టాపిక్స్ కలుపుకుంటే మీకు ఒక మార్క్ వస్తుందండి. ఏంటండి ఏ టాపిక్స్ అండి మనం తీసుకోవాల్సింది, ఏ టాపిక్స్ ఉన్నాయండి మీకు చెప్పిన టాపిక్ లోపల? అధ్యయన శాస్త్రాలు ఒకటి, అధ్యయన శాస్త్రాలు ఒకటి, బ్రాంచెస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. తర్వాత నెక్స్ట్ మనం తీసుకోవాల్సింది సమస్తలు. తర్వాత నెక్స్ట్ మనం తీసుకోవాల్సింది విప్లవాలు. నెక్స్ట్ మనం తీసుకోవాల్సింది సైన్స్ పరికరాలండి, సైన్స్ పరికరాలు. ఈ నాలుగు మీరు కలుపుకుంటే, ఈ నాలుగు మీరు చదివితే, అధ్యయన శాస్త్రాలు చదివిన, సమస్తలు చదివిన, విప్లవాలు చదివిన, సైన్స్ పరికర గురించి నాలుగు చదివిన, ఈ నాలుగు కూడా మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ కిందగా వచ్చే ఒక పార్ట్గా కూడా తీసుకుంటున్నాం. ఈ నాలుగు చదివితే డెఫినెట్గా మీకు వన్ మార్క్ రావడం అనేది ఇప్పుడు జరుగుతుంది. గత ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కనుక తీసుకుంటే అందులో గ్రూప్ టూ లెవెల్లో, ఎస్ఐ కానిస్టేబుల్ లెవెల్లో, మరియు ఆర్ఆర్బి సెంట్రల్ లెవెల్ ఎగ్జామ్ కనుక కానివ్వండి, డెఫినెట్గా ఈ నాలుగు కలుపుకొని మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో వన్ మార్క్ రావడం అనేది ఇప్పుడు జరిగిందండి. ఇప్పుడు మీకు ఒక్కొక్క దాని గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అనేది ఎక్కువ జరుగుతుందండి. ఇందులో ఫస్ట్ మనం దేని గురించి చెప్పుకుందామంటే అధ్యయన శాస్త్రాల గురించి ఇందులో మనం ఫస్ట్ చెప్పుకుందామండి. ఈ అధ్యయన శాస్త్రాల నుంచి కంపల్సరీగా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో వన్ మార్క్ వస్తుంది కాబట్టి దేని గురించి చదివే శాస్త్రాన్ని ఏమంటారనే విషయాన్ని ఇక్కడ మనం చెప్పాలి కాబట్టి అది మనం ఫస్ట్ స్టార్ట్ చేసుకుందామండి. ఇక్కడ నేను ఫస్ట్ ఏ టాపిక్ని నేను ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నా అంటే అధ్యయన శాస్త్రాలు అనే టాపిక్ని స్టార్ట్ చేస్తున్నాండి. డెఫినెట్గా ఇందులో నుంచి మీకు వన్ మార్క్ అడిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయండి. మరి ఇందులో ఫస్ట్ మనం తీసుకోవాల్సిన అధ్యయన శాస్త్రం ఏముందంటే పాత ఆలోచన. అంటే ఇప్పుడు పాత ఆలోచన అంటే దేని గురించి చదివే శాస్త్రం అంటే పాతాలజీ అంటే దేని గురించి చదివే శాస్త్రం అంటే వ్యాధుల గురించి చదివే శాస్త్రాన్ని, వ్యాధుల గురించి చదివే శాస్త్రాన్ని మనం ఇక్కడ ఏమని పిలుస్తున్నాం అంటే పాతాలజీ అని కూడా మనం పిలవడం జరుగుతుంది. ఇక్కడ చెప్పడం జరిగిందండి వ్యాధులు అనేవి మనకు ఏ విధంగా వస్తాయంటే నాలుగు రకాల సూక్ష్మజీవుల వలన వ్యాధులు వస్తాయని చెప్పానండి. అవి బ్యాక్టీరియాలు, వైరస్లు, శిలీంధ్రాలు, ప్రోటోజోవాలకు సంబంధించినగా కూడా అక్కడ మీకు క్లియర్గా చెప్పడం జరిగింది. మరి వ్యాధి అంటే కూడా డెఫినేషన్ని మీకు అక్కడ క్లియర్గా చెప్పడం జరిగిందండి. ఏమని చెప్పారంటే మానవుని యొక్క రోగ నిరోధక శక్తిని తగ్గించేదాన్ని వ్యాధి అని కూడా పిలుస్తారు. మరి మనకి మన శరీరంలో వ్యాధి ఉందా, వ్యాధులు ఉన్నాయంటే డెఫినెట్గా వ్యాధులు అనేవి ఉన్నాయి. మరి అలాంటి వ్యాధుల గురించి చదివే శాస్త్రాన్ని ఏమని పిలుస్తారంటే పాతాలజీ అని కూడా పిలుస్తారండి. మరి ఇప్పుడు దీని తర్వాత నెక్స్ట్ తీసుకోవాల్సిన రెండవది ఏదంటే
వైరాలజీ. వైరాలజీ అంటే దేని గురించి చదివే శాస్త్రం అంటే వైరస్ల గురించి చదివే శాస్త్రం అండి. ఏంటంటే ఇక్కడ వైరస్ల గురించి చదివే శాస్త్రాన్ని వైరాలజీ అని కూడా మనం ప్రధానంగా పిలుస్తున్నాం. మరి మీకు అందరికీ కూడా తెలుసండి, ఈరోజు ప్రపంచం మొత్తం కూడా, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు కూడా భయపడుతున్నాయంటే దానికి కారణం ఒకటే ఒక కారణం అండి, అది వైరస్ అండి. అంటే ఇప్పటి వరకు మానవునికి వచ్చిన అన్ని వ్యాధులు కూడా బ్యాక్టీరియా వలన రాలేదు, శిలీంధ్రాల వలన రాలేదు, ప్రోటోజోవాల వలన రాలేదు, కేవలం వైరస్ల వలన వచ్చినాయండి. అందుకే ఈ శాస్త్రవేత్తలు కూడా అందరూ కూడా ఈ శాస్త్రవేత్తలు ఏం చేశారంటే ఈ వైరస్లని ఒక విషయంతో పోల్చడం అనేది కూడా జరిగిందండి. మరి అలాంటి వైరస్ల గురించి చదివే శాస్త్రాన్ని ఇక్కడ ఏమని పిలుస్తున్నాం అంటే వైరాలజీ అని కూడా పిలుస్తున్నామండి. మరి ఇప్పుడు దీని తర్వాత నెక్స్ట్ మనం తీసుకోవాల్సింది మూడవది, బ్యాక్టీరియాలజీ. బ్యాక్టీరియాలజీ అంటే బ్యాక్టీరియాల గురించి చదివే శాస్త్రాన్ని ఏమని పిలుస్తారంటే బ్యాక్టీరియాలజీ అని కూడా మనం ప్రధానంగా పిలుస్తున్నాం. మరి ఈ బ్యాక్టీరియాలు అనేవి మన కంటికి కనిపించవు, వీటిని కేవలం మైక్రోస్కోప్ ద్వారా మాత్రమే చూస్తాము. మరి మీకు ఆల్రెడీ ఇదివరకు కూడా మీకు చెప్పడం జరిగిందండి, మనకు శాస్త్రవేత్తలు ఆవిష్కరణ టాపిక్లో మరి మానవుడు కంటితో చూసే ఏకైక బ్యాక్టీరియా ఉంటుందని చెప్పానండి. ఏంటండి, మానవుడు కంటితో చూసే ఏకైక బ్యాక్టీరియా ఉంటుంది అని చెప్పాను. ఆ బ్యాక్టీరియా పేరు ఏం పేరంటే థియో మార్గరేటా నమీబియాన్సిస్. దాన్ని ఎవరు కనిపెట్టారంటే డాక్టర్ హెడ్ అండ్ షూల్జ్ అనే శాస్త్రవేత్త కనిపెట్టాడు. దాని యొక్క పొడవు 0.75 mm కూడా మనం ప్రధానంగా తీసుకోవడం జరుగుతుంది. మరి ఈ బ్యాక్టీరియాలో మనకి ఉపయోగకరమైన బ్యాక్టీరియాలు కూడా ఉంటాయండి. ఆ ఉపయోగకరమైన బ్యాక్టీరియాలలో మనం రెండు రకాల బ్యాక్టీరియాలను తీసుకున్నాం, ఒకటి లాక్టోబాసిలస్, రెండవది ఈకోలై బ్యాక్టీరియా. అంటే ఇప్పుడు పాలను పెరుగ్గా మార్చే బ్యాక్టీరియా లాక్టోబాసిలస్ అనే బ్యాక్టీరియా, పాలను పెరుగ్గా మార్చే బ్యాక్టీరియాగా కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ రెండవది మన ప్రేగుల్లో ఉండే బ్యాక్టీరియా ఏదండి, ఈకోలైన బ్యాక్టీరియా. మరి ఈకోలైన బ్యాక్టీరియా చేసే ముఖ్య పని ఏంటండి, ఈ ఇచ్చరిషియా కోలైన బ్యాక్టీరియా చేసే ముఖ్య పని ఏంటంటే ఆహార పదార్థాలతో పాటు లోపలికి ప్రవేశించిన సూక్ష్మజీవులను చంపివేసి ఆహార పదార్థాలను జీర్ణం చేయడంలో కూడా ఆ ఈకోలై అనే బ్యాక్టీరియా ఇక్కడ సహాయపడడం అనేది కూడా జరుగుతుందండి. అందులో మనకి ఎలాంటి డౌట్ లేదండి. అంటే ఇప్పుడు అలాంటి బ్యాక్టీరియాల గురించి చదివే శాస్త్రాన్ని బ్యాక్టీరియాలజీ అని కూడా పిలుస్తున్నామండి. మరి ఇప్పుడు దీని తర్వాత నెక్స్ట్ మనం తీసుకోవాల్సింది నాలుగవది, న్యూరాలజీ. మరి న్యూరాలజీ అనేది దేని గురించి చదివే శాస్త్రం అంటే నాడీ వ్యవస్థ గురించి చదివే శాస్త్రం అండి. ఏదండి, నాడీ వ్యవస్థ గురించి చదివే శాస్త్రాన్ని ఏమని పిలుస్తారంటే న్యూరాలజీ అని కూడా పిలుస్తున్నామండి. మరి న్యూరాలజీ అంటే చెప్పానండి, మానవుని యొక్క శరీరానికి సంబంధించి అన్ని రకాల జీవక్రియలను తన ఆధీనంలో ఉంచుకునే వ్యవస్థని న్యూరాలజీ అని అంటారని చెప్పి మీకు క్లియర్గా చెప్పడం అనేది ఇప్పుడు జరిగిందండి. మరి ఆ న్యూరాలజీ అనేది దేని గురించి చదివే శాస్త్రం అండి, నాడీ వ్యవస్థ గురించి చదివే శాస్త్రం అండి. మరి ఇప్పుడు దీని తర్వాత నెక్స్ట్ మనం తీసుకోవాల్సింది సైకాలజీ అండి. సైకాలజీ అంటే మానవుని యొక్క ప్రవర్తన గురించి అండి. అంటే ఏం చెప్పచ్చండి, మానవుని యొక్క ప్రవర్తన గురించి చదివే శాస్త్రాన్ని మనం ఇక్కడ ఏమని పిలుస్తున్నాం అంటే సైకాలజీ అని కూడా మనం ప్రధానంగా పిలవడం అనేది కూడా జరుగుతుందండి. అంటే చాలా మంది వ్యక్తులు కూడా మనకు ఉండడం జరుగుతుందండి. ఆ వ్యక్తులు కొందరు చేతులు చూసి జాతకాన్ని చెప్తారు, కొందరు ఫేస్ చూసి జాతకాన్ని చెప్తారు.
అంటే ఇప్పుడు చేతువుషి జాతకం చెప్పినప్పుడు వాళ్ళు మీతో ప్రవర్తిస్తున్నప్పుడు మీ ముఖాన్ని అబ్జర్వేషన్ చేస్తారు, మీ సైకాలజీని బట్టి వాళ్ళు జాతకం చెప్తారు. చాలామంది చెప్తారు నీ సైకాలజీ మొత్తం నాకు తెలుసురా అంటారు. అంటే నీ సైకాలజీ మొత్తం వాళ్ళు ఎట్లా తెలుసుకున్నారు, నీ సైకాలజీ మొత్తం వాళ్ళు ఎట్లా తెలుసుకున్నారు, నీ యొక్క బిహేవియర్ని బట్టి వాళ్ళ సైకాలజీ తెలుసుకోవడం అనేది జరిగింది. అంటే ఇప్పుడు ఏం చెప్పచ్చు, మానవుని యొక్క ప్రవర్తన గురించి చదివే శాస్త్రాన్ని ఇక్కడ సైకాలజీ అని కూడా మనం ప్రధానంగా పిలవడం జరుగుతుందండి. మరి ఇప్పుడు దీని తర్వాత నెక్స్ట్ ఫ్రీ నాలెడ్జీ. మరి ఫ్రీ నాలెడ్జీ అంటే దేని గురించి చదివే శాస్త్రం అంటే మెదడు గురించి చదివే శాస్త్రం అండి. ఏంటండి మెదడు గురించి చదివే శాస్త్రాన్ని ఫ్రీ నాలెడ్జీ అని కూడా పిలుస్తారండి. మెదడు గురించి చదివే శాస్త్రాన్ని ఫ్రీ నాలెడ్జీ అని కూడా మనం ప్రధానంగా పిలుస్తున్నామండి. మీకు అందరూ కూడా తెలుసండి మెదడుకు సంబంధించి చెప్పాను. మెదడుకు సంబంధించి కనుక తీసుకుంటే మెదడు యొక్క బరువు గురించి చెప్పానండి. మెదడు యొక్క బరువు అనేది పురుషుల్లో అయితే 1350 నుంచి 1450 గ్రాములు, స్త్రీలో అయితే 1250 నుంచి 1300 గ్రాములు అని చెప్పాను, చిన్నపిల్లలు అయితే 300 నుంచి 400 గ్రాములు అని చెప్పాను. అత్యధికంగా మెదడు బరువును కలిగి ఉన్న జీవి ఏదంటే నీలితిమింగలం అని చెప్పాను. దాని మెదడు యొక్క బరువు ఎంత అంటే 4 కిలోలుగా కూడా మనం ప్రధానంగా తీసుకోవడం జరుగుతుంది. అట్లాంటి మెదడు గురించి చదివే శాస్త్రాన్ని మనం ఇక్కడ ఏమని పిలుస్తున్నాం అంటే ఫ్రీ నాలెడ్జీ అని కూడా మనం ప్రధానంగా పిలవడం అనేది కూడా జరుగుతుందండి. మరి ఇప్పుడు దీని తర్వాత నెక్స్ట్ మనం తీసుకోవాల్సింది అధ్యయన శాస్త్రాల్లో క్రైనాలజీని కూడా తీసుకుంటున్నామండి. మరి క్రైనాలజీ అనేది దేని గురించి చదివే శాస్త్రం అంటే కపాలం గురించి చదివే శాస్త్రం అండి. అంటే చూడండి ఇక్కడ ఒకటే ఒక క్లారిఫికేషన్, మనకి పుర్రె లోపల కపాలం ఉంటుంది, కపాలం లోపల మెదడు ఉంటుందండి. ఇది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన అంశం అండి. ఏంటంటే ఇక్కడ మనకు పుర్రె లోపల కపాలం ఉంటుంది, కపాలం లోపల మెదడు అనేది ఉంటుంది. మరి అలాంటి కపాలం గురించి చదివే శాస్త్రాన్ని కపాలాన్ని ఇంగ్లీష్లో క్రైనియం అంటారు. అలాంటి కపాలం చదివే శాస్త్రాన్ని ఇక్కడ మనం క్రైనాలజీ అని కూడా మనం ప్రధానంగా పిలవడం అనేది కూడా జరుగుతుందండి. మరి ఇప్పుడు దీని తర్వాత నెక్స్ట్ మనం తీసుకోవాల్సిన అధ్యయన శాస్త్రం ఏంటండి యూరాలజీ. యూరాలజీ అంటే దేని గురించి చదివే శాస్త్రం అంటే విసర్జక వ్యవస్థ గురించి చదివే శాస్త్రాన్ని మనం యూరాలజీ అని కూడా మనం ప్రధానంగా పిలవడం అనేది జరుగుతుంది. అంటే మానవుని యొక్క శరీరానికి సంబంధించి మరియు జంతువుల యొక్క శరీరానికి సంబంధించి వ్యర్థ పదార్థాలను విసర్జించే వ్యవస్థని విసర్జక వ్యవస్థ అని కూడా పిలుస్తారండి. మరి అలాంటి విసర్జక వ్యవస్థ గురించి చదివే శాస్త్రాన్ని ఏమని పిలుస్తారంటే యూరాలజీ అని కూడా పిలుస్తారండి. దీని తర్వాత నెక్స్ట్ నెఫ్రాలజీ. నెఫ్రాలజీ తీసుకుంటే దేని గురించి చదివే శాస్త్రం అంటే మూత్రపిండాల గురించి చదివే శాస్త్రం అండి. ఏంటంటే ఇక్కడ మూత్రపిండాల గురించి చదివే శాస్త్రాన్ని ఇక్కడ మనం ఏమని పిలుస్తున్నాం అంటే నెఫ్రాలజీ అని కూడా పిలుస్తున్నామండి. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ కూడా చెప్పానండి, మూత్రపిండాలలో నెఫ్రాన్స్ అనేవి ఉంటాయండి. ఆ నెఫ్రాన్స్ గనక లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా మూత్రపిండాలు అనేవి పనిచేయవు. అందుకే మూత్రపిండాల యొక్క క్రియాత్మక మరియు నిర్మాణాత్మక ప్రమాణాలు అని వేటిని పిలుస్తారంటే నెఫ్రాన్ అని మన మూత్రపిండాల యొక్క క్రియాత్మక మరియు నిర్మాణాత్మక ప్రమాణాలుగా కూడా ఆ నెఫ్రాన్ అని మనం ప్రధానంగా పిలవడం అనేది కూడా జరుగుతుందండి. మరి ఆ మూత్రపిండాల యొక్క బరువు ఏందన్నప్పుడు 150 గ్రాములు అనేది ఇక్కడ మూత్రపిండాల యొక్క బరువుగా కూడా మనం ప్రధానంగా తీసుకుంటున్నాం. అలాంటి మూత్రపిండాల గురించి చదివే శాస్త్రాన్ని మనం ఇక్కడ నెఫ్రాలజీగా కూడా మనం తీసుకోవడం జరుగుతుందండి. మరి దీని తర్వాత నెక్స్ట్ మనం తీసుకోవాల్సింది
ఫ్లూ రావచ్చు, లేదా ఫల్మోనాలజీ. ఈ దేని గురించి చదివే శాస్త్రం అంటే ఊపిరితిత్తుల గురించి చదివే శాస్త్రం అండి. అవునండి, మీకు అందరికీ తెలుసు ఊపిరితిత్తులు. ఊపిరితిత్తులు చేసే ముఖ్య పని ఏంటి? ఊపిరితిత్తులు చేసే ముఖ్య పని ఏంటండి? రక్తాన్ని శుద్ధి చేయడమే ఊపిరితిత్తులు చేసే ముఖ్య పనిగా కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. మరి ఆ ఊపిరితిత్తుల చుట్టూ ఫ్లోరా ద్రవం అనేది ఉంటుంది. ఆ ద్రవం కనుక లేకపోతే ఊపిరితిత్తుల యొక్క నిర్మాణం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండదు. అది ప్రతి ఒక్కరు కూడా తెలుసు. అట్లాంటిది ఆ ఊపిరితిత్తుల గురించి చదివే శాస్త్రాన్ని మనం ఒక రకంగా ఫ్లూరాలజీ లేదా ఫల్మోనాలజీగా కూడా మనం ప్రధానంగా పిలవడం జరుగుతుంది. మరి ఆ ఊపిరితిత్తుల యొక్క బరువు ఎంత అంటే 950 గ్రాములు అనేది ఇక్కడ ఊపిరితిత్తుల యొక్క బరువుగా కూడా మనం ప్రధానంగా తీసుకుంటున్నాం. ఇక ఇంతకుముందు చెప్పానండి మూత్రపిండాల యొక్క బరువు ఎంత అంటే 150 గ్రాములు అని చెప్పి తీసుకున్నాము. అదేవిధంగా ఇక్కడ ఊపిరితిత్తుల యొక్క బరువు ఎంత అంటే 950 గ్రాములు అనేది ఇక్కడ ఆ ఊపిరితిత్తుల యొక్క బరువుగా కూడా మనం ప్రధానంగా తీసుకోవడం అనేది కూడా జరుగుతుందండి. మరి ఇప్పుడు దీని తర్వాత పైకాలజీ. పైకాలజీ అంటే శైవలాల గురించి చదివే శాస్త్రాన్ని పైకాలజీ అని కూడా పిలుస్తారు. ఏంటండి శైవలాల గురించి చదివే శాస్త్రాన్ని పైకాలజీ అంటారు. మరి ఈ శైవలాలు అనేవి మనకు ఎక్కడ పెరుగుతాయంటే నీటిలో ఉంటాయండి. మరి మీరు మామూలుగా మీరు ఒక చెరువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ చెరువు అనేది మొత్తం మనకు చూడడానికి ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఆ చెరువు అనేది ఎందుకు ఆకుపచ్చ రంగులో ఉంటుందంటే ఆ చెరువులో ఉండే శైవలాల వలనే, ఆ చెరువులో ఉండే నాచు వలనే ఆ చెరువు మొత్తం ఆకుపచ్చ రంగులోకి మారిపోతుంది. ఆ నాచుని మీరు నాచు అని పిలుస్తారు, నా భాషలో నేను శైవలాలు అని పిలుస్తాను. అంటే సింపుల్గా నీరు ఆకుపచ్చ రంగులో ఉండడానికి కారణం శైవలాలు. అలాంటి శైవలాల గురించి చదివే శాస్త్రాన్ని పైకాలజీ అని కూడా మనం పిలవడం జరుగుతుందండి. మరి దీని తర్వాత నెక్స్ట్ మనం తీసుకోవాల్సింది మైకాలజీ. మైకాలజీ అంటే శరీరాల గురించి చదివే శాస్త్రాన్ని మైకాలజీ అని కూడా పిలుస్తారండి. మీకు ఇంతకుముందు చెప్పానండి, ఏమని చెప్పాను, శైవరాల గురించి చదివే శాస్త్రాన్ని పైకాలజీ అంటారు, శరీరాల గురించి చదివే శాస్త్రాన్ని మైకాలజీ అని కూడా పిలుస్తారండి. మరి ఈ శిలీంధ్రాలు అనేవి ఎక్కడ పెరుగుతాయండి? కుళ్ళిన పదార్థాలపై మాత్రమే శిలీంధ్రాలు అనేవి పెరుగుతుంటాయండి. కుళ్ళిన పదార్థాలపై మాత్రమే శిలీంధ్రాలు అనేవి పెరుగుతుంటాయి. అందుకే ఆ శిలీంధ్రాలు అనేవి పూతికాహారులు అని కూడా మనం ప్రధానంగా తీసుకోవడం అనేది కూడా జరుగుతుందండి. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఏంటండి శైవలాలు అనేవి నీరు ఆకుపచ్చ రంగులో ఉండడానికి కారణమవుతున్నాయి, అవి నీటిలో మాత్రమే పెరుగుతుంటాయి. శిలీంధ్రాలు అనేవి మాత్రం కుళ్ళిన పదార్థాలపై మాత్రమే పెరుగుతుంటాయి. కాబట్టి అలాంటి శిలీంధ్రాలను పూతికాహారులు అని అంటారు. అలాంటి శిలీంధ్రాల గురించి చదివే శాస్త్రాన్ని మైకాలజీ అని కూడా మనం ప్రధానంగా పిలుస్తున్నామండి. మరి దీని తర్వాత నెక్స్ట్ ఆప్తమాలజీ. ఏదండి ఆప్తమాలజీ? ఆప్తమాలజీ అంటే కన్ను గురించి చదివే శాస్త్రాన్ని, కన్ను గురించి చదివే శాస్త్రాన్ని మనం ఇక్కడ ఏమని పిలుస్తున్నామంటే ఆప్తమాలజీ అని కూడా మనం ప్రధానంగా పిలుస్తున్నామండి. మరి మీకు అందరికీ తెలుసండి మానవుని యొక్క శరీరంలో ఉండే అతి సున్నితమైన భాగాలు ఏమంటే కన్ను అనేవి ఇక్కడ అతి సున్నితమైన భాగాలుగా తీసుకుంటున్నాం. అందుకే ఆ పుస్తకానికి కంటికి ఉండవలసిన కనీస దూరం ఎంత అంటే 30 సెంటీమీటర్లు. మరి అదేవిధంగా టీవీకి కంటికి ఉండవలసిన కనీస దూరం ఎంత అంటే 2.5 మీటర్స్గా కూడా మనం తీసుకుంటున్నామండి. అందుకే అలాంటి కన్ను గురించి చదివే శాస్త్రాన్ని ఇక్కడ ఆప్తమాలజీ అని కూడా మనం పిలుస్తున్నామండి. దీని తర్వాత నెక్స్ట్ మనం తీసుకోవాల్సింది రైనాలజీ. రైనాలజీ అంటే
ముక్కు గురించి చదివే శాస్త్రం అండి. ఏంటండి ముక్కు గురించి చదివే శాస్త్రాన్ని ఏమని పిలుస్తారంటే రైనాలజీ అని అంటారు. మరి ఈ ముక్కు లోపల ఒక మెత్తని ఎముక ఉంటుంది, ఈ ముక్కు లోపల ఒక మెత్తని ఎముక ఉంటుంది, దానిని మృదులాస్థి అని అంటారు. ఈ మృదులాస్థి అనే ఎముకకు ప్రత్యేకత ఉందండి. ఏం ప్రత్యేకత అంటే మానవుని యొక్క శరీరంలో ఉండే అతి మెత్తని ఎముక ఏదంటే మృదులాస్థి. ఈ మృదులాస్థి అనేది ముక్కులో ఉంటుంది. అలాంటి ముక్కు గురించి చదివే శాస్త్రాన్ని రైనాలజీ అని అంటారు. నెక్స్ట్ మనం తీసుకోవాల్సింది లారింజాలజీ. లారింజాలజీ లేదా గ్లాసాలజీ. ఏంటండి లారింజాలజీ లేదా గ్లాసాలజీ, ఇది దేని గురించి చదివే శాస్త్రం అంటే నాలుక గురించి చదివే శాస్త్రం అండి. దేని గురించి చదివే శాస్త్రం అండి, నాలుక గురించి చదివే శాస్త్రాన్ని లారింజాలజీ, లారింజాలజీ లేదా గ్లాసాలజీ అని కూడా మనం ప్రధానంగా పిలవడం అనేది కూడా జరుగుతుందండి. నెక్స్ట్ మనం తీసుకోవాల్సింది ఒట్టాలజీ. ఒట్టాలజీ అంటే దేని గురించి చదివే శాస్త్రం అంటే చెవుల గురించి చదివే శాస్త్రం అండి. దేని గురించి చదివే శాస్త్రం, చెవుల గురించి చదివే శాస్త్రాన్ని ఇక్కడ ఏమని పిలుస్తున్నారంటే ఓటాలజీ అనేది చెవుల గురించి చదివే శాస్త్రంగా కూడా మనం ప్రధానంగా పిలవడం అనేది ఇక్కడ జరుగుతుంది. మరి ఈ చెవిలో కూడా ఒక మెత్తని ఎముక ఉంటుంది, ఆ చెవి లోపల ఉండే ఆ మెత్తని ఎముక పేరు ఏంటి అంటే మృదులాస్థి అని కూడా చెప్పుకుంటున్నాం. ఇది కూడా మానవుని యొక్క శరీరంలో ఉండే అతి మెత్తని ఎముక అండి. అవునండి, ఇప్పుడు మానవుని యొక్క శరీరంలో ఉండే అతి మెత్తని ఎముక ఎక్కడ ఉంటుంది, ముక్కులో ఉంటుంది, చెవిలో ఉంటుంది. అట్లాంటి ముక్కు గురించి చదివే శాస్త్రాన్ని ఏమన్నాం రైనాలజీ, చెవుల గురించి చదివే శాస్త్రాన్ని ఓటాలజీ అని కూడా పిలుస్తున్నామండి. మరి ఇప్పుడు దీని తర్వాత నెక్స్ట్ మనం తీసుకోవాల్సింది డెర్మటాలజీ. డెర్మటాలజీ అంటే చర్మం గురించి చదివే శాస్త్రాన్ని, చర్మం గురించి చదివే శాస్త్రాన్ని ఏమని పిలుస్తారంటే డెర్మటాలజీ అని కూడా పిలుస్తున్నాం. ఈ చర్మానికి ఒక ప్రత్యేకత ఉందండి. ఈ చర్మానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే మానవుని యొక్క శరీరంలో ఉండే, మానవుని యొక్క శరీరంలో ఉండే అతి పెద్ద అవయవం ఏదంటే చర్మం అనేది. ఇక్కడ మానవుని యొక్క శరీరంలో ఉండే అతి పెద్ద అవయవం కిందికి తీసుకుంటున్నాం. దాని యొక్క బరువు ఎంత అంటే 4 కిలోలుగా కూడా మనం ప్రధానంగా తీసుకోవడం అనేది కూడా జరుగుతుందండి. అంటే ఈ చర్మానికి సంబంధించి ఇంకొక విషయాన్ని కూడా చెప్తున్నాడు. ఈ చర్మం అనేది మన శరీరాన్ని కప్పుతూ ఉంటుంది, ఈ చర్మం అనేది మన శరీరాన్ని కప్పుతూ ఉంటుంది. 1.5 చదరపు మీటర్ల వైశాల్యంలో ఈ చర్మాన్ని కప్పుతూ ఉంటుందండి. చర్మం మన శరీరాన్ని కప్పుతూ, మన శరీరాన్ని కప్పుతూ 1.5 చదరపు మీటర్ల వైశాల్యంలో కూడా ఈ చర్మం అనేది కప్పి ఉండడం అనేది కూడా జరుగుతుందండి. మరి ఇది అట్లాంటి చర్మం గురించి చదివే శాస్త్రాన్ని ఇక్కడ డెర్మటాలజీ అని కూడా మనం ప్రధానంగా పిలుస్తున్నామండి. ఓకే, నేను మరొకసారి చెప్తున్నాండి, వ్యాధుల గురించి చదివే శాస్త్రాన్ని పాథాలజీ అంటారు, వైరస్ల గురించి చదివే శాస్త్రాన్ని వైరాలజీ అంటారు, బ్యాక్టీరియా గురించి చదివే శాస్త్రాన్ని బ్యాక్టీరియాలజీ అంటారు, నాడి వ్యవస్థ గురించి చదివే శాస్త్రాన్ని న్యూరాలజీ అంటారు, మానవుని యొక్క ప్రవర్తన గురించి చదివే శాస్త్రాన్ని సైకాలజీ అంటారు, మెదడు గురించి చదివే శాస్త్రాన్ని ఫ్రీనాలజీ అంటారు, కపాలం గురించి చదివే శాస్త్రాన్ని క్రైనాలజీ అంటారు, విసర్జక వ్యవస్థ గురించి చదివే శాస్త్రాన్ని యూరాలజీ అంటారు, మూత్రపిండాల గురించి చదివే శాస్త్రాన్ని నెఫ్రాలజీ అంటారు, ఊపిరితిత్తుల గురించి చదివే శాస్త్రాన్ని ఫ్లూరాలజీ లేదా ఫల్మోనాలజీ అంటారు, శైవాల గురించి చదివే శాస్త్రాన్ని పైకాలజీ అని అంటారు, శిలీంధ్రాల గురించి చదివే శాస్త్రాన్ని మైకాలజీ అని అంటారు, కన్ను గురించి చదివే శాస్త్రాన్ని ఆప్తమాలజీ అని అంటారు, ముగ్గు గురించి చదివే శాస్త్రాన్ని రైనాలజీ అంటారు, నాలుగు గురించి చదివే శాస్త్రాన్ని లారింజాలజీ లేదా గ్లాసాలజీ అంటారు, చెవుల గురించి చదివే శాస్త్రాన్ని ఒట్టాలజీ అంటారు, చర్మం గురించి చదివే శాస్త్రాన్ని డెర్మటాలజీగా కూడా మనం ప్రధానంగా తీసుకుని జరుగుతుంది. అంటే ఇవన్నీ కూడా వివిధ రకాల అధ్యయన శాస్త్రాలకు సంబంధించినవి. అంటే ఇప్పుడు మొత్తం మనకి ఎన్ని అధ్యయన శాస్త్రాలు మొత్తం కంప్లీట్ అయిపోయినాయంటే మనకు 18 మొత్తం అధ్యయన శాస్త్రాలు కంప్లీట్ కావడం జరిగిందండి. మరి ఇప్పుడు దీని తర్వాత అంటే 17 అధ్యయన శాస్త్రాలు కంప్లీట్ అయిపోయినాయండి. దీని తర్వాత నెక్స్ట్ మనకి ఏముందంటే
దీని తర్వాత నెక్స్ట్ మనం ఏం తీసుకోవాలంటే నెక్స్ట్ మనం తీసుకోవాల్సిన అధ్యయన శాస్త్రం ఏంటంటే ట్రైకాలజీ అంటే ట్రైకాలజీ అనేది దేని గురించి చదివే అధ్యయన శాస్త్రం అంటే వెంట్రుకల గురించి చదివే శాస్త్రం అండి దేని గురించి చదివే శాస్త్రం అండి వెంట్రుకల గురించి చదివే శాస్త్రాన్ని చూడండి ఇక్కడ హెయిర్స్ వెంట్రుకల గురించి చదివే శాస్త్రాన్ని మనం ఇక్కడ ఏ మని పిలుస్తున్నాం అంటే ట్రైకాలజీ అని కూడా మనం ప్రధానంగా పిలవడం అనేది కూడా జరుగుతుందండి మరి ఇప్పుడు దీని తర్వాత నెక్స్ట్ మనం తీసుకోవాల్సింది पद मन की पद्धति मन की पन्द्री नैक्स्ट हेपटालजी हेपटालजी अंटे कालयम चदिवे शास्त्रम कालयम चदिवे शास्त्रानी पिलुस्तारंटे हेपटालजी अनि पिलुस्तारंडि मरि कालयम को प्रत्येकता ఏం ప్రత్యేకత అంటే మానవుని యొక్క శరీరంలో ఉండే అతిపెద్ద అవయవం ఏదండి చర్మం ఏంటి ఇంతకుముందు చెప్పాను మానవుని యొక్క శరీరంలో ఉండే అతిపెద్ద అవయవం ఏదంటే చర్మం అనేది మానవుని యొక్క శరీరంలో ఉండే అతిపెద్ద అవయవంగా కూడా తీసుకుంటాం అదే విధంగా మానవుని యొక్క శరీరంలో ఉండే అతిపెద్ద గ్రంథి ఏదండి కాలేయం అనేది మానవుని యొక్క శరీరంలో ఉండే అతిపెద్ద గ్రంథిగా కూడా ఆ కాలేయం తీసుకుంటాం అలాంటి కాలయం గురించి చదివే శాస్త్రాన్ని ఇక్కడ ఏమని పిలుస్తున్నాం అంటే హెపటాలజీ అని కూడా పిలుస్తున్నాం మరి ఇప్పుడు చెప్పండి ఈ కాలయం అనేది దెబ్బతినడం అనేది దేని వల్ల జరుగుతుంది ఏ వ్యాధి వస్తే కాలయం అనే భాగం దెబ్బతింటుందండి పచ్చకామెర్లు పసరికలు పసకలు దాని ఇంగ్లీష్ లో జాండిస్ అని కూడా పిలుస్తారండి ఒకవేళ జాండిస్ గనుక వస్తే పచ్చకామెర్లు అనే వ్యాధి గనుక వస్తే డెఫినెట్ గా కాలయం అనే భాగం దెబ్బతినడం అనేది కూడా జరుగుతుందండి అలాంటి కాలయం గురించి చదివే శాస్త్రాన్ని ఇక్కడ ఏమని పిలుస్తారంటే హెపటాలజీ అని కూడా పిలుస్తారండి మరి దీని తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ మనం తీసుకోవాల్సింది హెమటాలజీ హెమటాలజీ అనేది దేని గురించి చదివే శాస్త్రం అంటే రక్తం గురించి చదివే శాస్త్రం అండి దేని గురించి చదివే శాస్త్రం అండి రక్తం గురించి చదివే శాస్త్రాన్ని మనం ఇక్కడ ఏమని పిలుస్తున్నాం అంటే హెమటాలజీ అని కూడా మనం ప్రధానంగా పిలవడం అనేది జరుగుతుంది అంటే ఈ రక్తానికి సంబంధించి ఒక ముఖ్యమైన విషయాన్ని కూడా ఇక మీకు చెప్పాలి ఆ ముఖ్యమైన విషయం ఇక్కడ ఏంటంటే రక్తం అనేది మన శరీరంలో అనేది ఉంటుంది ఇది ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయం రక్తం అనేది మన శరీరంలో ఉంటుంది ఎంత ఉంటుందండి 5 నుంచి 6 లీటర్ల రక్తం ఉంటుందని చెప్పారు పరిపూర్ణ విషయం మానవుని యొక్క రక్తం ఎరుపు రంగులో ఉండడానికి కారణమయ్యే ప్రోటీన్ ఏదంటే హిమోగ్లోబిన్ గా కూడా మనం తీసుకుంటున్నాం మరి హిమోగ్లోబిన్ బట్టే ఒక వ్యక్తి లోపల రక్తం ఉందో లేదో చెప్పొచ్చు